కోవిడ్ 19 సెకండ్ వేవ్ ఉద్రతంగా ఉన్న పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రతి నియోజకవర్గంలోని ప్రజలు టీడీపీ నాయకులు కార్యకర్తలకు వైద్య సలహాలు సూచనలు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో ఒక వైద్యుని ఎంపిక చేయడం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా అనపత్తి మండలం రామవరం గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిలి రామకృష్ణారెడ్డి మాట్లాడారు. అనపత్తి నియోజకవర్గానికి తమ కుమార్తె డాక్టర్ సనాతన్ ని నియమించడం జరిగిందన్నారు. గత 4-5 రోజులుగా నియోజకవర్గంలో తమ కుమార్తెకు కొంతమంది కోవిడ్ పేషెంట్లు ఫోన్ ద్వారా సలహాలు సూచనలు తీసుకోవడం జరుగుతుంది. కానీ టీడీపీ కార్యాలయానికి కాని తమకు కాని ఫోన్ చేసేవారు కరోనా లక్షణాలు ఎక్కువైన తర్వాత మాట్లాడడం జరుగుతుందని, ముందుగానే కరోనా లక్షణాలు గుర్తిస్తే వెంటనే వైద్య సూచనలు మెడికేషన్ తీసుకుంటే త్వరగా రికవరీ అవ్వొచ్చన్నారు. అనంతరం డాక్టర్ నల్లమిల్లి సనాతన్ మాట్లాడుతూ కరోనా లక్షణాలు జ్వరం, చలి, దగ్గు, బాడీ పెయిన్స్, రుచి తెలియకపోవడం, డయేరియా వంటి లక్షణాలు ఉంటాయన్నారు. కరోనా స్టేజెస్ మైల్డ్, మోడరేట్, సివియర్ మూడు రకాలుగా ఉంటుందని, మైల్డ్ కండిషన్లో ఇంటి వద్దనే హోం క్వారంటైన్లో ఉండి వైద్య సలహాలు మెడికేషన్ తీసుకుంటే త్వరగా రికవరీ అవ్వొచ్చన్నారు. వాళ్ళని క్యూర్ చేయాలి, వాళ్ళ హెల్త్ను బాగు చేయాలని ఆలోచన చేశారు. కానీ అక్కడ పార్టీ ఆఫీస్కి కాల్ చేసే పేషెంట్లు కానీ, ఇక్కడ మా అమ్మాయికి కాల్ చేసే పేషెంట్లు కానీ కొద్ది సివియర్ అయిన తర్వాత కాల్ చేయడం జరుగుతూ ఉంది. దాంతో నిన్న మొన్నట్లో పార్టీ తరఫున కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. పార్టీ కూడా ఎక్కడ అంటే చాలా హాస్పిటల్స్లో ఒక 4-5 డేస్ నుంచి మన కార్యకర్తలు కానీ ఇతర చాలా మంది సిక్ అయినప్పుడు, నేను చాలా హాస్పిటల్స్తో మాట్లాడినప్పుడు ఎక్కడ బెడ్స్ దొరకని పరిస్థితి ఉంది, లేదా ఆక్సిజన్ దొరకని పరిస్థితి ఉంది. అందుకోసం పార్టీ కూడా మానిటర్ చేస్తుంది ఎక్కడెక్కడ బెడ్స్ అవైలబిలిటీ ఉంటే అక్కడంతా బెడ్స్ ప్రొవైడ్ చేయడానికి. అందువల్ల ఎవరైనా సరే లక్షణాలు కనిపించిన వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుని వెంటనే క్యూర్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. అది సీరియస్ అయితే హాస్పిటలైజేషన్ అయితే మాత్రం ఇబ్బందులు పెరుగుతున్నాయి. అందులో ఈ సెకండ్ వేవ్లో చాలా సివియారిటీ ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కళ్ళు మైల్డ్గా చిన్నగా కోల్డ్ అనిపించినా, చిన్నగా కాఫ్ అనిపించినా, లేదు చిన్నగా ఫీవర్ అనిపించినా వెంటనే కాంటాక్ట్ చేయండి. కొన్ని మెడిసిన్స్ స్టార్ట్ చేయించి దాని ద్వారా వీళ్ళు తగ్గించడానికి డాక్టర్స్ ప్రయత్నం చేస్తారు, అది బెటరు. అన్నిటికన్నా ముఖ్యం ధైర్యం. ధైర్యం అన్ని మందుల కన్నా నిన్న. అదేవిధంగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా లక్షణాలు కనిపించిన వెంటనే మనం అటెండ్ అయితే తప్పనిసరిగా నయం అవుతుంది. ఆ విషయాన్ని దృష్టిలో పెంచుకుని ప్రతి ఒక్కరూ మీరు మా అమ్మాయి నెంబర్కి చేసినా నా నెంబర్కి చేసినా మీకు అందుబాటులో ఉంటాం. తప్పనిసరిగా మీకు ఏ సహాయం కావాల్సి వచ్చినా మా శక్తి మేరకు మేము చేస్తాం. అదేవిధంగా పార్టీ సహకారం కూడా తీసుకుని మీకు బెటర్గా సర్వ్ చేయడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తామని తెలియజేసుకుంటున్నాం. అందరికీ మరొక మరణ నమస్కారం. ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ SPO2 మెజర్మెంట్. SPO2 మెజర్ చేసేటప్పుడు ఫస్ట్ సిట్టింగ్ పొజిషన్లో మెజర్ చేయాలి. తర్వాత 6 మినిట్స్ ఆఫ్ బ్రిస్క్ వాకింగ్ తర్వాత మళ్ళీ మెజర్ చేసి, సపోజ్ మీ SPO2 మోర్ దెన్ 3% డ్రాప్ అయింది అంటే ఇమ్మీడియట్గా ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్, ఫస్ట్ మీకు మెజర్ చేసినప్పుడు 98 వచ్చింది అనుకోండి, 6 మినిట్స్ ఆఫ్ బ్రిస్క్ వాకింగ్ తర్వాత ఇఫ్ ఇట్స్ 95 దెన్ ఇట్స్ ఓకే, బట్ ఇఫ్ ఇట్ డ్రాప్స్ టు 94 ఇమ్మీడియట్లీ ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేయాలి. ఆర్ మీరు కన్సల్టెంట్ మీ ఫిజిషియన్ని కన్సల్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ పీపుల్ విత్ కోమార్బిడిటీస్ అంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇవి ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. ఎందుకంటే బ్లడ్ షుగర్ షూట్ అవ్వడం ఆర్ బ్లడ్ క్లాట్స్ అవ్వడం అంటే బ్లడ్ క్లాట్ అవ్వడం ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. సో ఇమీడియట్కి మైల్డ్గా ఉన్నప్పుడు మనం ట్రీట్ చేస్తే ఇవన్నీ ప్రివెంట్ చేయొచ్చు. లాస్ట్ 2-3 డేస్ నాకు కొన్ని కాల్స్ వచ్చాయి, బ్లడ్ షుగర్ షూట్ అయ్యి వాళ్ళకి ఇమీడియట్ హాస్పిటలైజ్ చేయాల్సిన అవసరం ఆ స్టేజ్లో ఫోన్ చేస్తున్నారు. అదే మనం ఇనీషియలీ మేనేజ్ చేస్తే ఇవన్నీ ప్రివెంట్ చేయొచ్చు. మీకు ఎనీ హెల్ప్, ఎనీ అసిస్టెన్స్ మాకు కాల్ చేయండి. ఇఫ్ ఇట్స్ మైల్డ్ అండ్ కెన్ బి ట్రీటెడ్ అట్ హోమ్ మేము అలా సజెస్ట్ చేస్తాము. ఇన్ కేస్ అవ్వదు అనుకుంటే మిమ్మల్ని ఏ హాస్పిటల్కి రిఫర్ చేయాలి, ఎక్కడ అడ్మిట్ చేయాలి మేము గైడ్ చేస్తాము. మెంటలీ స్ట్రాంగ్ ఉంటే క్యూర్ రేట్ పెరుగుతుంది, అంటే మనం ఈజీగా ట్రీట్ చేసి మనం ఫైట్ చేయగలుగుతాం డిసీజ్ని. ఇఫ్ యూఆర్ మెంటలీ వీక్ మనం దానికి కర్వ్ అయిపోతాము ఒక డిసీజ్కి. సో స్టేయింగ్ స్ట్రాంగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ స్టీమ్ ఇన్హలేషన్స్,
అవాయిడింగ్ కోల్డ్ ఫుడ్స్ ఇవన్నీ చేయాలి. ఇంకా వైటమిన్ సి రిచ్ డైట్ అంటే గ్వావా, ఆమ్లా, ఉసిరికాయ, ఆరెంజెస్, క్యాబేజ్ ఇలాంటి వైటమిన్ సి రిచ్ ఫుడ్ తినడం కూడా చాలా ఇంపార్టెంట్. కర్డ్ ఒకటి. ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి. ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల డీహైడ్రేట్ అవ్వకుండా